బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, గురుజులు గల ఆకాశం సాక్షిగా, వాగ్దానం చేయబడి ఉన్న రోజు సాక్షిగా, సాక్ష్య దినం సమావేశమైన వారి సాక్షిగా, సమావేశమైన చోటు సాక్షిగా, కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. ఆ సమయంలో వాళ్ళు, కందకం వాళ్ళు దాని చుట్టూ కూర్చున్నారు. తాము విశ్వాసుల ముస్లింల పట్ల చేస్తున్న దాన్ని తమాషాగా తిలకిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు, వారు సర్వశక్తుడు స్తోత్రనీయుడైన అల్లాహ్ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు. మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి కూడా ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి కనీసం పశ్చాత్తాపం కూడా చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం. నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది. ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు, మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే. ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు, పీఠాధిపతి ఘనత గలవాడు, తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు. సైనిక దళాల సంగతి గానీ నీకు చేరిందా? అనగా ఫిరౌను మరియు సమూదు దళాలు. కానీ ఈ తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు. అల్లాహ్ కూడా వాళ్లను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. కాదు, అసలు ఈ ఖురాన్ మహిమాన్వితమైనది. సురక్షిత ఫలకంలో లిఖితమై ఉంది.